వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2024 ఎలక్షన్ టార్గెట్ అంతా చంద్రబాబు కుప్పం సీటు నుంచే మొదలైంది. కుప్పంలో టీడీపీ జెండా పీకేస్తాం, బాబును ఓడిస్తాం అంటూ చిత్తూరు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సవాల్ విసురుతున్నారు. సంక్రాంతి పండక్కి ఓ ఛాలెంజ్ చేశారు. చంద్రబాబు, నువ్వు పొంగనూరు వచ్చి పోటీ చేస్తావా లేక నన్ను కుప్పం వచ్చి పోటీ చేయమంటావా? చాయిస్ నీకే. నువ్వు వస్తానన్నా ఓకే, నన్ను రమ్మన్నా ఓకే. నేను కుప్పం వచ్చినా నిన్ను ఓడించటం పక్కా, అదే నువ్వు పొంగనూరు వస్తే ఓడించి పంపటం గ్యారంటీ. ఇది పెద్దిరెడ్డి చేసిన సవాల్. ఏదో పెద్దిరెడ్డి ఏదో వాగుతుంటాడు అంటూ టీడీపీ మీడియా లైట్ తీసుకోవచ్చు, కానీ సీఎం జగన్ మంత్రి పెద్దిరెడ్డి గట్టిగానూ దృష్టి పెట్టారు. చంద్రబాబును ఓడించాలనే లక్ష్యంతోనే గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేసుకుంటున్నారు. ఇప్పటికే చాలా వర్కౌట్ చేసినట్లు సమాచారం. కీలకంగా మూడు అంశాలైతే హైలైట్ అవుతున్నాయి. అందులో ఒకటి, కుప్పం నియోజకవర్గంలో లా అండ్ ఆర్డర్ తమ చేతుల్లో ఉండాలి, అది కూడా గ్రౌండ్ లెవెల్ నుంచి అనేది బలంగా డిసైడ్ అయ్యారు పెద్దిరెడ్డి. అందులో భాగంగానే ఇప్పటికే డీఎస్పీగా సుధాకర్ రెడ్డి ఎంట్రీ ఇచ్చేశారు. బాబు మూడు రోజుల కుప్పం టూర్లో అతని వ్యవహారం ఏంటో స్పష్టమైపోయింది. మూడు రోజుల పాటు చంద్రబాబు ప్రచార రథం పోలీస్ స్టేషన్ దాటి రోడ్డెక్కలేదు. అంటే గ్రౌండ్ లెవెల్లో లా అండ్ ఆర్డర్ పూర్తిగా కంట్రోల్లోకి వచ్చినట్లే అంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గాలు. రెండో పాయింట్, కుప్పంలోని దొంగ ఓట్లు లేపేయటంతో పాటు తమిళ భావజాలం ఉన్న ఓటర్లను తమ వైపు తిప్పుకోవటం. 2019 ఎన్నికల్లోనే 30,000 ఓట్లు మఠాషయ్యాయి, ఈసారి అంతకు మించి లేపేస్తున్నారు. ఓటర్ కార్డుతో ఆధార్ లింక్ చేయటం వేగవంతం చేశారు. దీనికి తోడు తమిళ నటుడు విశాల్పై ఫోకస్ పెట్టి అతని వ్యాపార సంస్థల్లో పనిచేసేవాళ్లను వైసీపీ వైపు తిప్పుకుంటున్నారు. ఇది ఇప్పటికే సక్సెస్ అయినట్లు భావించాలి. ఎలక్షన్ నాటికి పీక్ స్టేజ్కి తీసుకెళ్తారు. మూడో పాయింట్, చంద్రబాబును మెంటల్గా డిస్టర్బ్ చేయటం. ఇప్పటికే సర్పంచ్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు అన్నింటినీ గెలుపొందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు కూడా ఓడిపోతున్నారని, ఓటు వేసినా ఉపయోగం ఉండదంటూ విస్తృత ప్రచారం చేస్తూ టీడీపీ శ్రేణుల్లో ఆత్మస్థైర్యం దెబ్బతీయటం, ఇది ఇప్పటికే మొదలు పెట్టేసింది వైసీపీ. దీంతోపాటు చంద్రబాబుపై పోటీకి సై అంటూ పెద్దిరెడ్డి సంకేతాలు ఇవ్వటం. పెద్దిరెడ్డి అంటే ఆషామాషి కాదు. అలాంటి పవర్ఫుల్ లీడర్ చంద్రబాబుపై పోటీకి దిగితే ఏపీ స్టేట్ మొత్తం మీడియా అటెన్షన్ కుప్పం వైపే ఉంటుంది. దీంతో చంద్రబాబు తాను గెలవటంతో పాటు పార్టీని గెలిపించాల్సిన సిచ్యువేషన్. జగన్ ఊ అంటే చాలు రెడీ అంటున్నారు పెద్దిరెడ్డి. అసలు ఆలోచనే లేకపోతే ఇలాంటి సవాల్ ఎందుకు చేస్తారనే టాక్ కూడా పార్టీ నుంచి వస్తుంది. ఈ మూడు అంశాలపైనే కుప్పంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గట్టిగానే ఫోకస్ చేస్తుంది. రాబోయే రోజుల్లో పరిస్థితులు ఇంతకంటే సున్నితంగా మారే అవకాశాలు లేకపోలేదు. కుప్పం కోటలో గెలుపెవరిది అనేది 2024 ఎలక్షన్ రిజల్ట్స్ వరకు వెయిట్ అండ్ సీ. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ Myra Media. Please subscribe Myra Media. Subscribe to Myra Media. Please like, share and subscribe to Myra Media for a lot of film news, gossips and hot news. Please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.